హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్వామి ఏ టు జెడ్ వీడియోస్. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీ అందరికీ మాటిస్తున్నాను ఫ్రెండ్స్, ఖచ్చితంగా లైవ్లో మీ చేత పేటిఎం క్యాష్ వచ్చే విధంగా చేస్తాను ఫ్రెండ్స్. అందరూ ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. మీకు పేటిఎం క్యాష్ అనేది ఇన్స్టెంట్గా, అంటే మీరు ఇలా క్లిక్ చేసిన వెంటనే మీ పేటిఎం వాలెట్లోకి వచ్చే విధంగా నేను చేస్తాను ఫ్రెండ్స్. అది మీకు ఎలాగో చెప్తానో ట్రిక్ చూడండి. దాని గురించి ఒక అప్లికేషన్ తీసుకొచ్చాను ఫ్రెండ్స్ మీ ముందుకి. అప్లికేషన్ నేమ్ వచ్చేసి స్కై సూట్. ఇది దీపావళి సందర్భంగా వీళ్ళు మనకు ఒక ఆఫర్ పెట్టారు ఫ్రెండ్స్. రిఫర్ చేస్తే 5 రూపీస్ ఇస్తాను అంటున్నారు. బట్ నాకు చాలామంది అడిగేది ఏంటంటే, రిఫరెన్స్ లేకుండా సెల్ఫ్గా ఇన్కమ్ ఎరన్ చేసుకోవచ్చా, ఇలాంటి యాప్స్ ఏమైనా ఉంటే చెప్పండి అని అడగడం జరిగింది. వాళ్ళందరికీ కూడా ఇది ఒక సెల్ఫ్ ఎర్నింగ్ యాప్ అని చెప్పొచ్చు ఫ్రెండ్స్. అయితే అప్లికేషన్ని మీరు కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఆ విధంగా డౌన్లోడ్ చేసుకోండి. రిఫరల్ కోడ్ కూడా కిందనే డిస్ప్లే, కానీ పక్కన డిస్ప్లే అవుతుంది, లేదంటే కిందనే డిస్క్రిప్షన్లో రిఫరల్ కోడ్ కూడా ఇవ్వడం జరుగుతుంది, లేదా పక్కనే స్క్రోల్ అవుతున్న రిఫరల్ కోడ్ని మీరు ఎంటర్ చేసుకోవచ్చు. ఓకే, మీరు జాయిన్ అయిపోయిన తర్వాత అప్లికేషన్ ఓపెన్ చేసుకోవాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఫ్రెండ్స్, మీకు ఈజీగా జీమెయిల్ ఆర్ ఫేస్బుక్తో లాగిన్ అవ్వమంటుంది. మీరు జీమెయిల్ కానీ ఫేస్బుక్ కానీ, లేదా మీకు అక్కడ ఏ ఆప్షన్ అడిగితే ఆప్షన్ ద్వారా లాగిన్ అయిపోండి ఫ్రెండ్స్. ఓకే, లాగిన్ అయిపోయిన తర్వాత మీరు అందరూ చేయవలసింది ఏంటంటే ఫ్రెండ్స్, చాలా సింప్లీ టాస్క్ అనేవి ఇస్తారు ఇందులో. మీరు సెల్ఫ్గా ఇన్కమ్ అనేది ఎలా ఎర్న్ చేయాలి అనేది ఇప్పుడు నేను చెప్తున్నాను ఫ్రెండ్స్. జాగ్రత్తగా వాచ్ చేయండి వీడియోని. నేను నా జీమెయిల్తో లాగిన్ అయిపోయాను ఫ్రెండ్స్. నా ప్రొఫైల్ మీకు కనిపిస్తుంది కదా. లాగిన్ అయిపోయినట్టయితే ఇక్కడ ఫస్ట్ టాస్క్ అని కనిపిస్తుంది కదా, ఈ టాస్క్ మీద క్లిక్ చేసుకున్నట్టయితే ఎవ్రీడే 1, 2, 3, 4, 5, 6, 7, 8 మొత్తం ఎవ్రీడే ఏ టాస్క్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. చాలా ఈజీ అంటే ఈజీగా చేయొచ్చు. ఇది పెద్ద కష్టమైన పని అయితే కాదని నేను చెప్తున్నాను ఫ్రెండ్స్. ఆల్రెడీ నేను మీ అందరికీ చూపించడం కోసం అనేసి నేను 7 టాస్క్ అనేవి కంప్లీట్ చేశాను ఫ్రెండ్స్. మీకు చూపించాలి కనుక 8th టాస్క్ని అలా ఉంచాను. అయితే బాగా గమనించండి, మీరు 1st టాస్క్ కంప్లీట్ చేస్తే కానీ 2nd టాస్క్ ఓపెన్ అవుతుంది. ఇందులో మీరు ఎటువంటి యాప్స్ని ఇన్స్టాల్ చేయాల్సిన లేదు, కేవలం ప్రతి టాస్క్లో ఒక అప్లికేషన్ ఇన్స్టాల్ చేస్తే సరిపోతుంది ఫ్రెండ్స్. ఇక్కడ అందరూ మీరు బాగా అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, ఇక్కడ టోటల్ 25 కంప్లీట్, 20 రిమైనింగ్, 5 అని కనిపిస్తుంది. ఓకే, ఏంటి ఇంప్రెషన్స్ అంటే యాప్ యొక్క ఇంప్రెషన్స్, ఓన్లీ క్లిక్ చేసిన తర్వాత యాప్ అనేది డిస్ప్లే అవుతుంది. అది ఇన్స్టాల్ చేయవలసిన లేదు, బ్యాక్ వచ్చేయలేదు, ఎలా అని మీకు చూపిస్తాను అనమాట. చూసారు కదా, ఇక్కడ ప్రొసీడ్ బటన్ మీద ప్రెస్ చేయాల్సి ఉంటుంది. ఈ ప్రొసీడ్ బటన్ మీద ప్రెస్ చేసిన తర్వాత ఇది 5 to 10 సెకండ్స్లో మనకేమవుతుందంటే, మన స్క్రీన్ మీద ఒక యాడ్ అనేది జనరేట్ అవుతుంది ఫ్రెండ్స్. చూసారు కదా, ఇక్కడ షేర్ షాట్ సంబంధించింది. ఏం లేదు, దీన్ని మీరు క్లోజ్ చేసుకున్నా పర్లేదు, ఇలా బ్యాక్ బటన్ ద్వారా బ్యాక్ వచ్చినా పర్లేదు. ఓకే, చేసుకున్న తర్వాత 2 సెకండ్స్ ఫ్రెండ్స్, ఎవ్రీ యాడ్ ఇంప్రెస్ అనేది ఒక 2 సెకండ్స్ రన్ అవుతుంది. ఈ 2 సెకండ్స్ రన్ అయిన తర్వాత మనది టాస్క్ అనేది కంప్లీట్ అయిపోతుంది ఫ్రెండ్స్. అయితే 25 టాస్క్ అలా కాదు ఫ్రెండ్స్. 25 టాస్క్లో 24 టాస్క్ మాత్రమే మీరు అలా చేయాల్సి ఉంటుందన్నమాట. లాస్ట్ 25th టాస్క్ వచ్చేసి ఖచ్చితంగా అప్లికేషన్ని ఇన్స్టాల్ చేయాల్సి ఉంటుంది. అది కూడా ఎలాగో మీకు చూపిస్తాను ఫ్రెండ్స్, లైవ్లో చూపిస్తున్నాను. లైవ్లో ఇన్స్టెంట్ పేమెంట్ కూడా పేటిఎంకి రావడం మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకున్నట్టయితే 24 ఇంప్రెషన్స్ అనేవి కంప్లీట్ అయిపోయి, కింద చూసుకున్నట్టయితే ఇన్స్టాల్స్ అని అడుగుతున్నాడు. టోటల్ ఇన్స్టాల్ 1 అని అడుగుతున్నాడు, కంప్లీట్ 0 అంటున్నాడు, రిమైనింగ్ 1 అంటున్నాడు. అయితే మనం ఇంకా 1 టాస్క్ కంప్లీట్ చేయాలి. అది ప్రొసీడ్ కొట్టగానే ఏ అప్లికేషన్ అయితే మనకి స్క్రీన్ మీద కనిపిస్తుందో దాన్ని మనం క్లిక్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఓకే, దాన్ని క్లిక్ చేసుకున్నట్టయితే అది బ్రౌజర్ లేదా అది యాప్ అయితే యాప్, దానికి సంబంధించిన దగ్గరికి వెళ్తుంది. ఓకే, వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ మనం బ్యాక్ చేసుకుంటాం. బ్యాక్ చేసుకున్నట్టయితే ఇంప్రెస్ అనేది కంప్లీట్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఇది కరెక్ట్గా యాడ్ రాలేదు కనుక నేను మళ్ళీ మీకు ఇంకోసారి రీచెక్ చేసి చూపిస్తాను. ఓకే, చూసుకున్నట్టయితే ఇక్కడ షేర్ ఖాన్ అని చెప్పేసి ఒక యాప్ గురించి వచ్చింది. అయితే ఈ యాప్ని ఇన్స్టాల్ చేయమంటున్నారు. ప్లేస్టోర్కి డైరెక్ట్గా కనెక్ట్ అయిపోయింది, అదర్ యాప్స్ ఏం వాడకండి. అయిపోయిన తర్వాత అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకోండి. ఈ అప్లికేషన్ వచ్చేసి 5.6 MB ఉంది. అయితే ఈ అప్లికేషన్ ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత జస్ట్ ఒక 2-3 సెకండ్స్ అప్లికేషన్ ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. ఇన్స్టాలేషన్ అయిపోయిన తర్వాత జస్ట్ ఓపెన్ చేయండి యాప్ని, మీరు అందులో ఏం రిజిస్ట్రేషన్ అవ్వాల్సిన లేదు. ఓపెన్ చేసిన తర్వాత బ్యాక్ వచ్చేయండి ఫ్రెండ్స్, మీ ఇంప్రెస్ అనేది కంప్లీట్ అయిపోతుంది. కావాలంటే ఒకసారి చెక్ చేద్దాం మనం. చూసారు కదా, ఇక్కడ కంప్లీటెడ్ 1 అని ఉంది, అంటే మీ టోటల్ టాస్క్ అనేవి కంప్లీట్ అయిపోయాయి ఫ్రెండ్స్. ఓకే, నేను మీకు మాట ఇచ్చా, ఓకే టాస్క్ ఎలా కంప్లీట్ చేయాలో చెప్తానని చెప్పాను. చాలా ఈజీ టాస్క్, చూసారు కదా ఫ్రెండ్స్. ఒక 25 ఇంప్రెషన్స్ మీరు చేసినందుకు గాను మీకు 2 రూపీస్ అనేది సెల్ఫ్ ఇన్కమ్ వస్తుంది ఫ్రెండ్స్. అలాగా 18 to 2 అంటే ఎవ్రీడే మీ సెల్ఫ్గా 16 రూపీస్ అనేది పేటిఎం క్యాష్ వస్తుంది ఫ్రెండ్స్. అయితే ఇందులో మినిమం రిడీమ్ వచ్చేసి 15 రూపీస్ ఉంటుంది. ఆ 15 రూపీస్ని కూడా మనం ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకున్నట్టయితే చూడండి ఫ్రెండ్స్, రిఫరెన్స్ ద్వారా 5 రూపీస్ వస్తుంది. ఇగో ఇవన్నీ 5 రూపీస్ ఉన్నవన్నీ రిఫరల్ ఇన్కమ్, నేను టాస్క్ కంప్లీట్ చేసిన బోనస్ అని 2 రూపీస్ అనమాట. అయితే ఇక్కడ రిడీమ్ బటన్
మనం ఎలా చేయాలనేది ఉంది కదా. ఇక్కడ మనం చూద్దాం ఇప్పుడు రెడీమ్ ఎలా చేయాలనేది. ఇక్కడ 51 కిందనే చూసినట్టయితే మీరు రెడీమ్ అనే బటన్ కనిపిస్తుంది, దాన్ని ప్రెస్ చేసుకోండి. ఇక్కడ మీ యొక్క ఫోన్ నెంబర్ అనేది అడుగుతుంది అనమాట, దాన్ని టైప్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. నెంబర్ జాతిక టైప్ చేసుకోండి, మిస్ చేయకండి. ఫ్రెండ్స్ మీ అకౌంట్ కేవైసీ కూడా అయ్యేలాగా చూసుకోండి. చూడండి ఇక్కడ నా యొక్క ఫోన్ నెంబర్ అనేది చేశాను. చేసిన తర్వాత ఇక్కడ పేమెంట్ అడుగుతాడు. ఫ్రెండ్స్ ఒకటి గుర్తుపెట్టుకోండి, మినిమం 50 రూపీస్ అయితేనే రెడీమ్ అవుతుంది. ఈ 50 రూపీస్ ఓకే చేసుకొని నేను రెడీమ్ బటన్ మీద క్లిక్ చేశాను అనమాట. రెడీమ్ రిక్వెస్ట్ విల్ ప్రో పేమెంట్ విత్ ఇన్ 48 అవర్స్, గివ్ ఏ 5-స్టార్ రేటింగ్ టు గెట్ ఏ ప్రీవియస్ అని చెప్తున్నాడు అనమాట. రేటింగ్ అడుగుతున్నారు వీళ్ళు, రేటింగ్ ఇచ్చేద్దాం తప్పలేదు. మనకు కావాల్సిన రేటింగ్ గుడ్ బ్యాడ్ మన ఒక రేటింగ్ అనేది వీళ్ళకి ఇచ్చేయాల్సి ఉంటుంది అనమాట. నేనేంటంటే వెరీ నైస్ యాప్, ట్రూ యాప్ అని పెడుతున్నాను అనమాట. ఓకే, పెట్టేసి సబ్మిట్ మీద ప్రెస్ చేసుకుంటాం. ఓకే ఓకే, అయిపోయింది మన ఇంప్రెషన్ అనేది కంప్లీట్ అయిపోయింది. అయితే మనకి పేమెంట్ ఫీల్ ఇన్స్టెంట్ అని చెప్పారు. కాకపోతే ఏంటంటే దివాళీ సందర్భంగా వీళ్ళు పెట్టిన ఈ రిఫరల్ కమిషన్ 5 రూపీస్ వల్ల ట్రాఫిక్ అనేది పెరిగింది. ఓకే, మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూద్దాం వాడు ఇన్స్టెంట్ అన్నాడు. నాకు తెలిసినంతవరకు అయితే ఇన్స్టెంట్ క్యాష్ అయితే ఇవ్వలేదు, 48 అవర్స్లో యాడ్ అయిపోతుంది. ఇంకా బిఫోర్ కూడా యాడ్ అయిపోవచ్చు, కానీ 48 అవర్స్ అయితే దాటదు. ఒకసారి మనం చెక్ చేద్దాం మనకి ఏమైనా అమౌంట్ ఏమైనా వచ్చిందేమో. మనకైతే ఎటువంటి అమౌంట్స్ అనేవి రాలేదన్నమాట. ఇక్కడ చూసుకున్నట్టయితే చూసారు కదా మనకి ఎటువంటి అమౌంట్ రాలేదన్నమాట. మీకు కావలిస్తే నేను దీనికి సంబంధించిన పేమెంట్ ప్రూఫ్ అనేది నేను నెక్స్ట్ స్టెప్ పోయే వీడియోలో పేమెంట్ ప్రూఫ్ పక్కా చూపిస్తాను ఫ్రెండ్స్. ఒకసారి మీరు దీపావళి రిఫరెన్స్ ఆఫర్ పెట్టాడు కనుక వీలైనంత వరకు యాప్ని ఇన్స్టాల్ చేసుకొని రిఫరెన్స్ కూడా చేయండి ఫ్రెండ్స్. ఓకే, మీ టాస్క్ కంప్లీట్ చేయబోయిన తర్వాత కావాలంటే ఆధార్ అప్లికేషన్ తీసేయచ్చు కూడా, నో ప్రాబ్లం. దానివల్ల ఏ ప్రాబ్లం కూడా ఉండదన్నమాట. ఓకే, అయితే మీరు ఏం చేస్తారంటే ప్రతి టాస్క్ని కంప్లీట్ చేయండి. ప్రతి టాస్క్లో కూడా లాస్ట్ ఫైనల్ టాస్క్లో ఉండే అప్లికేషన్ ఇన్స్టాల్ చేయండి. ఒక టాస్క్ అయిపోయిన తర్వాత సెకండ్ టాస్క్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇలా 8 టాస్క్ కంప్లీట్ చేస్తే మీకు 16 రూపీస్ అనేది సెల్ఫ్ ఇన్కమ్ వస్తుంది. ఇన్వైట్ చేయడం ద్వారా ఇక్కడ ఇన్వైట్ బటన్ మీద ప్రెస్ చేసుకొని మీరు ఫేస్బుక్, వాట్సాప్ లేదంటే అదర్ అప్లికేషన్ SMS ఎలాగైనా సరే పంపించవచ్చు. మీరు పంపించినట్టయితే మీ ఫ్రెండ్స్ ఎవరైనా సరే మీ రెఫరల్ కోడ్తో జాయిన్ అయినట్టయితే మీకు 5 రూపీస్ అనేది రెఫరల్ బోనస్గా వెలవడం జరుగుతుంది అనమాట. ఈ దీపావళి ఆఫర్ కనుక 5 రూపీస్ ఇస్తున్నారు, తర్వాత ఈ ఆఫర్ ఉండొచ్చు ఉండకపోవచ్చు. కాకపోతే ఇది కొంచెం లాంగ్ టైం రన్ అయ్యే అప్లికేషన్ అనేసి చెప్పుకోవచ్చు. ఒకసారి అందరూ ట్రై చేయండి. ఏమైనా మీకు ఇంకా డౌట్స్ ఉన్నట్టయితే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, లేదంటే మీకు మన ఛానల్లో లభిస్తున్నటువంటి వాట్సాప్ నెంబర్కి మీరు నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు అనమాట. మీకు ఎనీ టైం నేను కాల్స్ లిఫ్ట్ చేయకపోవచ్చు, కానీ పక్కా వాట్సాప్లో రిప్లై ఇస్తాను. ఫ్రెండ్స్ వీడియో నచ్చింది, మీకు యూజువల్గా ఉంటుంది, అందరికీ ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్టయితే అందరికీ ఉపయోగపడినట్టయితే చూడండి ఫ్రెండ్స్. మీకు ఇంకో విషయం ఏంటంటే పేమెంట్ వచ్చిందా లేదా మీరు కూడా ట్రై చేయండి. విత్డ్రా వచ్చిందా లేదా అని కింద కామెంట్ సెక్షన్లో చేయండి. కామెంట్ చేసే ముందు ఒకటే చెప్తున్నాను ఫ్రెండ్స్, 48 అవర్స్ వెయిట్ చేయండి. మీరు 48 అవర్స్ వెయిట్ చేసిన తర్వాత పేమెంట్ వచ్చిందో లేదో చెక్ చేసి అప్పటికి కూడా పేమెంట్ రాకపోతే పేమెంట్ వచ్చిన వాళ్ళు వచ్చిందని రాలని వాళ్ళు రాలేదని కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.